హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ చనల్ సో చాలామంది ఇప్పుడు ఒబేసిటీ అంటే బరువు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు సో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్రోనిక్ కండిషన్స్కి లీడ్ అవుతున్నాయి సో చాలామంది బయటికి రాని పరిస్థితి కూడా మనం చాలామందిని చూసాము సో ఒబేసిటీ నుంచి ఎలాంటి ఉపశమనం కలగవచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి డైట్ పాటించాలి అండ్ ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకుంటే త్వరగా మనకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది అండ్ మనం కూడా చాలా హ్యాపీగా సొసైటీలో ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో తిరగచ్చు అనే దాని గురించి పూర్తిగా డిస్కస్ చేయడానికి మనతో పట్టున్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు ఫ్యామిలీ ఫిజిషియన్ అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ నమస్కారం అసలు ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా వరకు బాధపడుతున్న సమస్య ఏదైనా ఉందంటే అది ఒబేసిటీ బరువు ఉబ్బసం ఇట్లా సో ఈ లావుని ఎంత ప్రయత్నించినా అసలు తగ్గడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఏంటి సార్ అంత లావు అవ్వడానికి రీజన్స్ ఏంటి ఇది ఈ ఒబేసిటీ అనేది మన దేశమే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సమస్య మన దేశం కంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ఒబెసిటీ ప్రాబ్లం అనేది చాలా ఉంది ఇప్పుడు సపోజ్ ఈ మధ్య బయరాట్రిక్ సర్జరీస్ అని చేస్తున్నారు బయరాట్రిక్ సర్జరీస్ ఈరోజు వెస్ట్రన్ కంట్రీస్లో అది ఎసెన్షియల్ సర్జరీ ఇక్కడ మన ఇండియాలో మాత్రం కాస్మెటిక్ సర్జరీ కానీ మన ఇండియాలో న్యాచురల్ ఇండిగ్రియంట్స్ చాలా ఉన్నాయి ఈ యొక్క సర్జికల్ ట్రీట్మెంటే కాకుండా ఈ యొక్క మెడికల్ ట్రీట్మెంటు అంటే ఈ అలోపథికి ఈ కెమికల్ కాంబినేషన్స్ మెడిసిన్ వా కాకుండా ఈ యొక్క న్యాచురల్గా తీసుకునే మెడిసిన్స్ న్యాచురల్ ఇండిగ్రీయంట్స్తో తయారయ్యే మెడిసిన్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి ఏదో మన పురాణ కాలం నుంచి కాలం నుంచి మన ఋషుల మునులు కనిపెట్టినటువంటి మెడిసిన్సు ఔషధాలు ఎన్నో ఉన్నాయి ఆ ఔషధాలు ఇప్పుడు మన ఆధునికంగా ఇప్పుడు వస్తున్నటువంటి డాక్టర్లు కానీ రీసెర్చ్లు కానీ సైంటిస్టులు కానీ మళ్ళీ అలాంటి ఆనాటి యొక్క న్యాచురల్ ఇండిగ్రియెంట్స్ని మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ ప్రజలకు అందిస్తున్నారు అది మన భారతదేశంలో మాత్రమే అది కాకుండా ఈ యొక్క ఒబేసిటీ గురించి మెరటినట్లయితే ఒబేసిటీ అంటే చిన్నపిల్లల్లో అతి ప్రేమతో పిజ్జాలు బర్గర్లు తినడం చాలా మనం మా తల్లిదండ్రులు ఇవ్వడం చాలా అలవాటు వాళ్ళు ఏడగానే పిజ్జాలు బర్గర్లు బేకరీ ఐటమ్స్ తినిపించే వాళ్ళకి గారంభంతో వాళ్ళు అరచు తినడం వల్ల చిన్నపిల్లల్లో ఒబెసిటీ వచ్చే అవకాశం చాలా ఉంటుంది తరచుగా ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆర్టిఫిషియల్ షుగర్స్ అండ్ ఆర్టిఫిషియల్ సాల్ట్స్ ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ డైరెక్ట్ వెళ్ళడంలో కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్ వెళ్ళి లోపల మెటబాలిజం అనే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మెటబాలిజం తగ్గిపోయినప్పుడు ఒబేసిటీ అనేది పెరిగిపోతుంది అవసరానికంటే మించి బరువు పెరిగినప్పుడు రకరకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పిల్లల్లో ఏ విధంగా వస్తుందో పెద్దల్లో కూడా అదే విధంగా వస్తుంది తరచుగా శరీరపు వ్యాయామం లేకపోవడం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వారు కూర్చొని ఉండడం వల్ల ఇంకోటి ఒక కూల్ డ్రింక్ అని చెప్పేసి ఒక థమ్స్అప్ కానీ ఇంకా వేరే ఇండిగ్రీంట్స్ కానీ ఒక జ్యూస్ కానీ మేము నేను తినట్లేదండి ఓన్లీ మేము జ్యూసే తాగుతున్నాం అని చెప్పేసి కొందరు జ్యూస్ పైన ఉండడం జరుగుతుంది జ్యూస్ అనేది డైరెక్ట్ షుగర్స్ ఇప్పుడు తంప్ అప్ దాని డైరెక్ట్ రాసి ఉంటుంది యాడెడ్ ఫ్లేవర్స్ అండ్ యాడెడ్ షుగర్స్ అని దాని మీద రాసి ఉంటుంది ఓన్లీ కార్బోహైడ్రేట్ ఇట్ కంటెన్స్ నో ఫ్రూట్ జ్యూస్ అని కూడా రాసి ఉంటుంది అయినా కానీ ఏ విధంగా టీలు కాఫీలు మన రోజువారీ జీవితంలో అలవాటు విధంగా అదేవిధంగా ఈరోజు కొంత మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి తిన్న తర్వాత ఖచ్చితంగా థమ్సప్ కానీ కూల్ డ్రింక్ కానీ ఇది ఒకటి తాగకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారు అది తాగడం వల్ల ఏమైపోతుందంటే అది కాలే సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒబైసిటీ ముఖ్యంగా ఒబైసిటీ అనేది అతడి ఒక సైలెంట్ కిల్లర్ ఒబైసిటీ వల్ల వచ్చే సైలెంట్ డిసీజ్ ఏంటంటే గాల్ బ్లాడర్స్లో కొవ్వు పేరుకుపోయి స్టోన్స్ లాగా అంటే కోలీ లీతి అంటారు గాల్ బేడలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది అదే కాకుండా కిడ్నీస్లో కూడా స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మహిళల్లో పీసీఓడి పాలిసిస్టిక్ ఓవిరియన్ డిసీజ్ అనేది అది కూడా చాలా మహిళల్లో చూస్తున్నాం ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం గతంలో అందుకే పీసీఓడి మీరు ప్రతి పది మహిళల్లో పది ఇరవై మైళ్ళలో చూస్తే అలా ఇద్దరికో ఒకరికి ఖచ్చితంగా పీచిఓడి ప్రాబ్లమ్స్ ఉంటుంది మంత్లీ పీరియడ్స్ ఇల్లెగర ఉండడము అధికంగా రావడము లేకుంటే పెళ్ళి అయిన మ్యారేజ్ అయిన తర్వాత ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినా కానీ వాళ్ళకు సంతానం లేకపోవడము ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క ఒబేసిటీ వల్ల మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఆర్టిఫిషియల్ షుగర్స్ ఆర్టిఫిషియల్ సాల్ట్స్ అని మీ యొక్క శరీరంలో ప్రవేశపెట్టడం వల్ల ఇవి వెళ్ళి మీకు ఒక సైలెంట్గా ఈ యొక్క సైలెంట్ డిసీజ్ అనేది లోపల డెవలప్ చేయడం జరుగుతుంది ఇవన్నిటితో సహా మీకు ఈ మధుమేహం షుగర్ డయాబెటీసు మళ్ళీ హైపర్ టెన్షను ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం చాలా ఉంటుంది అది కాకుండా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యాడెడ్ షుగర్సు ఈ యొక్క ఆర్టిఫిషియల్ షుగర్సు ఈ జంక్ ఫుడ్సు ఇవన్నీ తినడం వల్ల ఉబ్బసం వల్ల మీ యొక్క రక్తనాళల్లో గుండెకు సరఫరా అయ్యే రక్తనాలల్లో కొవ్వు పోకపోయి ఆ యొక్క రక్తనాలలో సడన్గా మూసుకపోవడం వల్ల హార్ట్ అటాక్ గుండె కూడా మీకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అదే కాకుండా అదే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరగడం వల్ల మెదడుకు అందించే రక్తనాళంలో మెదడు నరాలలో రక్తం చిమ్మి ప్యారలైసిస్ అటాక్ కూడా రావచ్చు అంటే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు దాన్ని హెమో అటాక్ అని కూడా అంటారు సో ఇలాంటి అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు మీ యొక్క జీవితాన్ని వదలాగుతులం చేసేటువంటి ఒక సమస్య చాలా సమస్యలు కూడా ఈ ఒబేసిటీ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది సో ఒబేసిటీ వల్ల ప్రతి ఒక్క అవయం అనేది మనకు డామేజ్ లాంటిది శరీరానికి సునామీ లాంటిది ఒబేసిటీ సార్ స్టార్టింగ్ స్టేజెస్లోనే లోనే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎలా గుర్తించాలి మనము అండ్ ఇంకొకటి ఏంటంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి ఇప్పుడైతే జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తున్నారు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి కొవ్వు అనేది పేరుకుపోకుండా ఉండడానికి అండ్ ఒబేసిటీ రాకుండా ఉండడానికి ముఖ్యంగా అండి మనం గత ఇరవై సంవత్సరాల ముందుకెళ్తే గత రెండు దశాబ్దాల ముందుకెళ్తే ప్రతి ఆఫీస్లో కానీ కట్టె కుర్చీలు ఉండేటివి ఆ కట్టె కుర్చీలకు పొజిషన్ నైంటీ డిగ్రీలో కూర్చుండేది నవారు కుర్చీ కూర్చునే నైంటీ డిగ్రీలో ఈరోజు మీరు ఎక్కడ కూర్చున్నా మనం కూర్చున్నా కుషన్ ఈ ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బ్రష్ చేసే టూత్ బ్రష్ కూడా కుషన్ ఉంటుంది ఈ యొక్క కంఫర్ట్ అంటే ఓవర్ కంఫర్ట్ వల్ల మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది ఈరోజు చూడండి అప్పుడు కంఫర్ట్ లేక అన్ని హార్డ్ అయిన వస్తువులు ముట్టుకునేది హార్డ్ అయిన ప్రదేశాలు నడిచేది వీరు సున్నితమైన ప్రదేశాల్లో సాఫ్ట్ చెప్పలు కానీ సాఫ్ట్ షూస్ కానీ ఇలాంటివి వేసుకొని తర్వాత మీరే డబ్బులు పెట్టి అది ఒక ఏమంటారు ముండు ముండు ఉండేది దాన్ని ఏమంటారు చెప్పులు కూడా ముల్లు అక్కు ప్రెషర్ అక్కు పంచర్ అలాంటివి మళ్ళీ దానికి ఆకర్షితులై అలాంటివి కూర్చునేటువంటి అన్ని తెచ్చుకొని మీరు చేతిలో కళ్ళకి రాసుకోవడం జరుగుతుంది అంటే హార్డ్ వస్తువులు యూజ్ చేస్తే అవసరం ఉండదు దీన్ని శరీరాన్ని మీరే చెడగొడుతున్నారు మీరే జాగ్రత్త పడుతున్నారు అంటే ఇది చెడిపోవడానికి కారణం ఏందనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలా శరీరానికి సరైనటువంటి ఎక్సర్సైజు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అది నెంబర్ వన్ ఇంపార్టెన్స్ ఆ తర్వాత మీరు తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలా దాన్ని మీరు జాగ్రత్తగా మీరు తీసుకున్నట్లయితే మీరు ఒబేసిటీ ఎప్పటికీ ఒబేసిటీ వచ్చే అవకాశం ఉమ్మాటికి ఉండదు ఒబేసిటీ రావడం వల్ల సర్వరోగాలకు మీరు దారి ఇచ్చినట్టు అవుతుంది సరే ఓకే ఇప్పుడు ఒబేసిటీ వచ్చేసింది ఎందుకంటే మనము పూర్వం ఏవైతే పద్ధతులు వాడేమో వాడకుండా మీరు అన్నట్టు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాం సో చాలా మంది ఒబేసిటీ వచ్చిన తర్వాత జాగ్రత్త పడాలి ఎక్కువగా విగ్రెస్గా ఎక్సర్సైజ్లు చేసేయడము ఏమంటే అవి సప్లిమెంట్స్ తీసుకోవడము కానీ బరువు తగ్గట్లేదు సో మార్కెట్లోకి ఒక మంచిది మీరు అన్నట్టు గర్సి గార్సీనియా గంబోజియా అనేది ఒక మంచి సప్లిమెంట్ వచ్చింది బీబెటర్ వాళ్ళది సో అది ఎలా పనిచేస్తుంది ఏంటి ఇప్పుడు మార్కెట్లో చాలా రకమైనటువంటి సప్లిమెంట్స్ ఉన్నాయి ఈ గార్సినియా గంబోజియా అనేది బీబెటర్ వారి ద్వారా గార్సినియా గంబోజియాతో పాటు కాఫీ అండ్ టీ ఎక్స్ట్రాట్ మరియు ఈ యొక్క టర్మరిక్ ఇలాంటి న్యాచురల్ ఇండిగ్రియంట్సు ప్రకృతి సిద్ధమైనటువంటి ఓ ఇండిగ్రియెంట్సు మౌలికలతో కలిపినటువంటి ఈ యొక్క బీ బెటర్ గార్జినియా గంబోజియా అనేది ఈ యొక్క మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈ యొక్క బెటర్ వారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దీన్ని వాడడం వల్ల పొద్దున మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొద్దున రెండు మాత్రలు సాయంత్రం రెండు మాత్రలు తరచుగా మూడు నెలలు వాడినట్లయితే దాంతోపాటు మీ సరైనటువంటి వ్యాయామంలు సరైనటువంటి మీరు ఆహారాలు ఆహార పద్ధతిలో కొద్దిగా మార్పు చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మూడు నెలల్లో మీరు రిజల్ట్ కంపల్సరీ కనబడుతుంది సో బాడీలో మనం ఎటువంటి చేంజెస్ చూస్తాము ట్యాబ్లెట్స్ వాడిన దగ్గర నుంచి ఈ గార్సినియా గంబోజియా అనేది మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మందు దాంతోపాటు ఈ యొక్క టీ అండ్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ వల్ల మన లివర్లో అనేది మెటబాలిజం అనేది పెంచడం వల్ల లివర్లో జీర్ణశక్తి పెరగడం వల్ల మనకు గొబ్బసం తగ్గే అవకాశం చాలా ఉంటుంది ఆ తర్వాత కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం లేదు దీనిలో ఈ గంబోజియా గాంబోజియా బెటర్ వారిది గార్సినా గాంబోజియాలో ఫైబర్స్ కూడా న్యాచురల్ ఫైబర్స్ కూడా ఉండడం వల్ల అంటే పీచు పదార్థం ఉండడం వల్ల మీ యొక్క తీసుకున్నటువంటి ఆహారము ఈజీగా అరిగి మీ యొక్క మలబద్ధకం లేకుండా కూడా మీకు కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మీకు సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల మీ కాన్స్టిపేషన్ చాలా ఇంపార్టెంట్ మీకు ఒబేసి పేషెంట్లో మీ యొక్క మల్లబద్ధకం అనేది కాన్స్టిపేషన్ సర్వసాధారణం ఈ యొక్క బీ బ్రెటర్ వారి యొక్క గాంబోజియా గాసినియా గంబోజియా ఈ యొక్క సప్లిమెంట్ తీసుకున్నట్లయితే మీ యొక్క మెటబాలిజం పెరుగుతుంది ఆ తర్వాత మీ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది మీరు ఒక వెయిట్ కూడా ఒక రెండు నుంచి మూడు నెలల్లో మీరు సొంతంగా కూడా మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ పట్టిద్దా సార్ టూ టు త్రీ మంత్స్లో ఖచ్చితంగా మీకు చేంజెస్ అయితే వస్తుంది ఎందుకంటే వేలాది మంది పేషెంట్స్ మాకు రివ్యూ ఇవ్వడం జరిగింది ఈ యొక్క గార్సినియా గంబోజియా బీ బెటర్ వారి గార్సినయా గంబోజియా యొక్క ఆయుర్వేదిక్ మందుని వాడినట్లయితే చాలా మంది పేషెంట్స్ మాకు రివ్యూ ఇచ్చినారు మా రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి సో టూ టు త్రీ మంత్స్ వాడినట్లయితే కంపల్సరీగా మీ చే మీ శరీరంలో మీరే చేంజెస్ అబ్జర్వ్ చేయవచ్చు అండ్ ఎలాగో ఆయుర్వేదిక్ అంటున్నారు కాబట్టి నేను అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు బట్ స్టిల్ ఆడియన్స్కి డౌట్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి ఎందుకంటే చాలా రకాల ఒబేసిటీ సప్లిమెంట్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడుతుంటే మెయిన్గా అందరూ ఆలోచిస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో అని సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి బీ బెటర్ అంటేనే అన్ని న్యాచురల్ ఇండిగ్రీడెంట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ డెవలప్ చేసే ఈ యొక్క కంపెనీ బీ బెటర్ ఈ యొక్క గార్సినా గంబోజియా కానీ ఇంకా వేరే ప్రోడక్ట్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇండిగ్రెంట్స్ మొనమోలికల్ చేసినటువంటి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు జీరో సైడ్ ఎఫెక్ట్స్తో సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మీరు కూడా చూసారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం ఏది తీసుకున్నా ఆర్గానిక్ గానే తీసుకోవాలి అనుకుంటుంటాము బట్ ఇలాంటి ఒక సప్లిమెంట్స్ కానీ మెడిసిన్స్ బెటర్ వాళ్ళు మనకు న్యాచురల్గా అండ్ ఆర్గానిక్ గా అందిస్తున్నారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ సో మీరు కూడా తప్పకుండా వాడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రావు గారు బీ బెటర్ వారి సరికొత్త ప్రోడక్ట్ వెయిట్ లాస్ మీకోసం అమెజాన్లో టాప్ సెల్లింగ్లో ఉంది ఇప్పటి వరకు పదకొండు వందల రూపాయలు మిర్రర్ టీవీ చూస్తున్న వారి కోసం నలభై ఆరు పర్సెంట్ డిస్కౌంట్తో మీకోసం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ప్రోడక్ట్ మీకు అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్పై ఉన్న నంబర్లకు కాల్ చేసినా సరే లేదా కింద డెస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది లింక్ ద్వారా డైరెక్ట్గా అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు